ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ రాజకీయ నాయకులు కామ్రేడ్ జి సుబ్బారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. విశాఖ ఉక్కు నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు ప్రగతిపరం ఎందుకు జరుగుతుంది అన్న దానిపై సుబ్బారావు గారితో చర్చిద్దాం. సుబ్బారావు గారు నమస్కారం అండి. స్టూడియోకి వచ్చినందుకు సార్, అసలు ఈ ఉక్కు ప్రగతికరణలో అవకముందు అసలు సాధన కోసం స్టార్టింగ్ ఏ విధంగా జరిగింది, సాధన ఏ విధంగా సాధన కోసం దీన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడానికి విశాఖపట్నానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ఈరోజు ప్రైవేట్ అవడానికి కారణాలు ఏంటండి? విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం జరిగింది. 72 ప్రాంతం 62 ప్రాంతంలో ఇందిరాగాంధీ సమయంలో అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనుమతి పోతామని చెప్పేసి సర్వే తేలిన తర్వాత మరి ప్లాంట్ని ఇక్కడ పెట్టకుండా ఉండే ప్రయత్నం జరిగింది. అప్పుడే దాని మీద ప్రజలంతా కూడా గట్టిగా పెద్ద పోరాటం చేశారు, తిరగబడ్డారు. అమృతరావు గారు చెప్పేసి ఆయన నిరాదీక్ష చేయడం జరిగింది. ఏమైనా మళ్ళీ ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్లాంట్ని ఇక్కడ పెట్టడం కోసం అంగీకరించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకి ఆ రోజు ప్రభుత్వం నాంది పలికింది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతనో స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ఆ లాభాలు 500 కోట్ల రూపాయలు లాభాలు వస్తే ఆ లాభాలతో ప్లాంట్ ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన తర్వాత మరి 500 కోట్లు సరిపోదు కాబట్టి మరి కొంత అమౌంట్ అప్పు తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా ఈ యొక్క ప్లాంట్ని ఎక్స్టెండ్ అయ్యే కార్యక్రమం 7.5 బిలియన్ టన్నులు ప్రారంభమైంది. సుబ్బారావు గారు, అక్కడ ప్రధానమైన సమస్య కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖ నగరంలో స్టీల్ ప్లాంట్ నిర్మించిన తర్వాత సొంత గనులు ఇవ్వవలసిన బాధ్యత కేంద్రానికి లేదా, ఎందుకు వాళ్ళు కేటాయించలేకపోయారు, రాజకీయ కారణం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్లాంట్ నిర్మాణం నుంచే ఇక్కడ ప్లాంట్ లేకుండా చేయాలన్న ప్రయత్నం అప్పుడు జరిగింది. ప్రజాపోవడం వల్ల దాన్ని ఛార్జింగ్ కాల తర్వాత ప్లాంట్ ఇక్కడ నిర్మాణం అయ్యి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఎప్పటికైనా ఈ ప్లాంట్ని ఇక్కడ నిర్వీర్యం చేద్దామనే దుర్బుద్ధి కేంద్రం ఉన్నది ఫస్ట్ నుంచి కూడా. దాంట్లో భాగంగానే ఈ స్టీల్ ప్లాంట్ని అప్పుడు కూడా ప్లాంట్ని ఎక్స్టెండ్ ఒప్పుకోరా, మాకు లాభాలు వస్తున్నాయి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ప్లాంట్ని ఎక్స్టెండ్ చేస్తాం అన్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళు అప్పు తెచ్చుకో అంటే కేంద్రం ఏమాత్రం కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం స్టీల్ ప్లాంట్ సొంత కాలం నిలబడే ఈ రోజు కూడా ఉత్పత్తి తీసుకోవడం జరుగుతాం. మరి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినటువంటి గనులు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం కానీ ముందుకు రాలా, దానివల్ల మీకు ఎక్కువ పెట్టుబడి రావడం, ఆ పెట్టుబడికి బయట నుంచి ప్రైవేట్గా కొనుక్కుని రావడం వల్ల ఉత్పత్తి అనేది కొంత నష్టాలు కూడా కారణమైంది. అంటే కేంద్రం ద్వారా దేశంలో ఏర్పాటు చేసిన చాలా ఉక్కు కర్మాగారాలు, అంటే ఇది స్టీల్ ప్లాంట్లు చాలా నిర్మాణం జరిగాయి, అన్నిటికీ వాళ్ళు సొంత గనులు కేటాయించి అసలు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి ఎందుకు కేటాయించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటారు? అది ఖచ్చితంగా కేంద్రం కుట్రండి, కావాలనే ప్లాంట్ని ఎప్పుడోకప్పుడు ప్రైవేట్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. పెట్రోల్ ధర ప్రయత్నం పెంచుతూ ఉన్నాడు, ప్రజల మీద బాధలు పడుతూ ఉన్నాయి, ఆ పెట్రోల్ ధర పెరగడం వల్ల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికైనా ఏ ప్రభుత్వం సహకరిస్తున్నాడైనా నరేంద్ర మోడీ అంటే అంబానీకి అదానీకి బాగా పెట్టుబడిదారులకి ఈరోజు ఆయన సహకారం చేస్తున్నాడు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణంలో 8,000 ఎకరాలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది ఎంత ఇప్పుడు ప్లాంట్ ఫింటాప్ ఏరియా ఎంత ఉంది, మిగతా ఖాళీ స్థలాలు 8 ఎకరాలు ఉన్నాయి, సో ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? అయితే అంత అంటే మాకు తెలిసింది అంటే మా వాళ్ళు కాదు లెక్కల ప్రకారం కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల ప్రకారం చూసుకుంటే 2,00,000 కోట్లు పై విలువ పడే ప్లాంట్ నెక్స్ట్ ప్రెజెంట్ ఖాళీ స్థలాలు విలువ ఉందని వీళ్ళు అంచనా వేస్తే 35,000 కోట్ల రూపాయలు బయటపడే పైచలకు దీనికి అమ్మిడా అంటే దాని 100% శాతాన్ని అమ్మిడానికి సిద్ధం అవడానికి కేంద్రం సిద్ధపడడానికి కారణం. ఇప్పుడు రైతులు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చెప్పి సుమారు 26 ఎకరాల భూమిని ఆ రోజు ప్లాంట్ చూడడం జరిగింది. మరి అనేక మంది నిర్వాసులు వాళ్ళకు ఉన్నటువంటి పంట భూములన్నీ కూడా
ఇక్కడ ప్లాంట్ వచ్చే ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు భూములు ఇచ్చారు. కానీ ఈ రోజుకి దాదాపు 60% నిర్వాస ఉద్యోగాలు లేవు. అయినా మడించారు, ఎప్పటికప్పుడు రాబోతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ భూములు ఖాళీ ఉన్న భూములైనా మాకు పంచిపెట్టండి, మేము వ్యవసాయం చేస్తామని కూడా అడిగారు. దాని కూడా వాళ్ళ ముందుకు రాలా. ఈరోజు ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా 100% చేయడం ద్వారా ప్రజల యొక్క ఈ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడమే కాకుండా పూర్తిగా అంబానీకి అలాగే కట్టుబెట్టే దాంట్లోనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ అభివృద్ధి నిర్ణయం చేశారు. మరి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 700 ఎకరాల భూమి ఉంది స్టీల్ ప్లాంట్కి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ భూమిని అమ్మేస్తే లాభాల్లోకి వస్తుందని. అది కూడా తప్పుడు ఆలోచన. దానివల్ల కొనుగోలుకు పోతుంది. దాంట్లో 10 రూపాయలు నిర్వాహిస్తులు ఉన్నారు, స్థలాలు అమ్మినా రైతుల తాలూకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు నిర్వాహితులుగాను వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 50% కూడా ఇచ్చారని కరెక్ట్గా అని లెక్కలు లేదు. మిగతా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం అది పక్కన పెట్టి ఇప్పుడేమో ఏదో పాస్కో అంటే పాస్కో కంపెనీ వచ్చింది, దానికి మేము ప్రయోజనం ఇచ్చేస్తాము, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది అనడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? 100కి 100 పాయింట్లు తప్పు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలనలో ఆయన ఏకైక ఎజెండా పూర్వం ఏమైతే ఈ కమ్యూనల్ బేసిస్ మీద మతతత్వం మీద ఈ దేశం నడిచిందో, కులతత్వం మీద దేశం ముందుకు వెళ్తా ఉందో, ఆ కమ్యూనల్ పద్ధతిని ఇక అమలు చేయాలనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. విశాఖ నగరపాలక సంస్థ మేరీపీఠం వైసీపీ దక్కించుకున్న తర్వాత స్టీల్ ప్లాంట్ సాధన కోసం కంపల్సరిగా పోరాడాలి అని మీరు అంటున్నారా? 100% పోరాడకపోతే మాత్రం వాళ్ళ భవిష్యత్తు కూడా ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రతి కార్మికుడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, విశాఖ ప్రజలు, అలాగే విశాఖపట్నంలో ఉన్న నాయకులు సిద్ధశుద్ధితో మన కష్టపడి పోరాడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధతో దీని సాధన కోసం కృషి చేయాలి అని కామ్రేడ్ సుబ్బారావు గారు అన్నారు. డెఫినెట్గా ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు.